ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శబ్ద అధికారులు దాడులలో గంజాయి పట్టుబడింది. వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్లలో తనిఖీలలో సుమారు 450,000 విలువ చేసే 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు అధికారులు. కేరళకు చెందిన థామస్, ఒడిశాకు చెందిన దివాకర్ బిషోయ్ అనే ఇద్దరు వ్యక్తులను శబ్ద అధికారులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ లో పూర్తి నిఘా పెట్టాం. మా వాళ్ళ మట్టిలో ఎప్పుడూ ఉంటాను, నిరంతరం అక్కడ నిఘా ఉంటుంది. ఆ నిఘాలో భాగంగా నిన్న సాయంత్రం 4 గంటలకి కేరళ నుంచి తాజీకే థామస్ అనే అతను ఒక ఎర్ర సూట్ కేసు పెట్టుకుని బ్యాగ్ పట్టుకుని నుంచున్నాడు గుంటూరు తిరుపతి వెళ్ళే బస్ స్టాప్లో. నెల్లూరు నుంచి బస్సులో వచ్చి తిరుపతికి ఇక్కడ దిగి డైరెక్ట్గా తిరుపతి బస్సు లేవని ఇక్కడ నుంచి మళ్ళా తిరుపతికి వెళ్దామని ఉన్నాడు. ఈ లోపు మేము వెళ్ళి అనుమానం మీద ఏంటి బాబు అంటే ఉందన్నాడు. సరే అని తీసి చూస్తే గంజాయి ఉందన్నమాట. సరే ఎక్కడ నుంచి చేస్తున్నాం ఏంటంటే తిన్నులో తీసుకుని వస్తున్నాయండి, కేరళ తీసుకెళ్ళి అక్కడ తిన్నులో ఆలీ మహమ్మద్ అనే వ్యక్తి దగ్గర తీసుకున్నాడు. కేజీ 2,000 చొప్పున అక్కడ నుంచి తీసుకెళ్లి షాన్వాజ్ అనే అతనికి కేరళలో ఇచ్చేస్తాడు. ఈ ముగ్గురు కలిసి బిజినెస్ అనమాట, ముగ్గురు వాటాలు తీసుకుంటారు. తెచ్చినందుకు 10,000 ఇస్తారు ఇతనికి, ప్లస్ ముగ్గురు వాటాలు తీసుకుంటారు. ముగ్గురు ఏది దీన్ని 2,000 రూపాయల చొప్పున అక్కడ కొని కేజీ 32,000కి, ఇక్కడ 320,000 ఆ కేరళలో అమ్ముతారు. అమ్మి జీవితం ఉంటాడు. ఇది తెచ్చిన అందుకు అడిషనల్గా ఇతనికి 10,000 ఇస్తారు.